నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఒక 1000 కోట్లు ఆఫర్ చేశారంట ఎత్తుకుంటా ఉన్నా నా 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయి పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ఏం కారణం 10000 కోట్లు ఆఫర్ చేస్తున్నారు బాగుండేది కదా వింటాను కూడా బాగుండేది నిజంగా 1000 కోట్లు 10000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగల నా మూర్ఖులు ఏం మాట్లాడతారు డబ్బులతో రాగలరా మీ గుండెల స్థానం సంపాదించగలనా భావంతో కదా నేను మీకు ఏకవలుతాను డబ్బులతో 1000 కోట్లు ఇచ్చారు అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు నేను చెప్పు చూపించాను ప్యాకేజీని అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా నేను వేసుకుని చెప్పులు కాదు జనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులు అవి చాలా గట్టి దెబ్బ కొడుతుంది ఇంకోసారి పిచ్చి పిచ్చి బాగుండు వాళ్ళతో మేము డబ్బులకి ఆశపడను నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు నాకు అలా డబ్బు అవసరం లేదు నేను మీకు చెప్తున్నాను ఈ రోజున నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను 22 రోజులు నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో 5 రోజుల్లో పనిచేస్తే అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను కానీ నా యావరేజ్ స్థాయి అది అది మీరిచ్చిన స్థాయి మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది డబ్బులు అవసరమేమున్నాయి నాకు డబ్బులు అవసరమేముంది నాకు నేను సంపాదించుకోలేను డబ్బులా నేను చూడని సుఖాలా అరే ఒంటి పుట భోంచేస్తాం కడుపు మంట కడుపు ఆకలి పెట్టుకుంటాను దేనికి నా కడుపు నిండిపోతే మీ బాధలు నేను అర్థం చేసుకోలేనని ఒంటి పుట తింటాను నేను అర్ధాకలితో ఉంటాను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నేను కష్టాలు తెలిసిన వాడిని ఇంత సంపాదించగలిగే కెపాసిటీ ఉండి నేను ఎందుకున్నాను రాజకీయాల్లో కంటే 1964 నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు పాలన మారాలి ఒక కులానికే ఉండకూడదు అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని అందరూ మాట్లాడేవాళ్లే దూకు దూకు అనేవాడే కానీ దూకేవాడు ఒక్కడు లేడు నడిపించేవాడు ఒక్కడు లేడు నేను దూకేశా ధైర్యంతో మీరు నన్ను ఓడించేశారు అందరూ కానీ నాకు బాధ అనిపించట్లా మీ నమ్మకం నేను సంపాదించుకుంటాం మీరు గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని నేను పదిలంగా దాచుకుంటాం మీకు అండగా నేను నిలబడతాం ముఖ్యంగా అన్ని కులాల్లోని యువతకి మీరు దయచేసి యువతకి చెప్తున్నాను కలల ఖనిజాలతో చేసిన యువత మీరు మీరు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాను యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కళ్ళలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప మీ కుల నాయకుల్ని అడగండి నిలదీయండి మీ కులాల నుంచి నేను బయటికి రమ్మని చెప్పట్లేదు కానీ మీరు అందరూ పదవులు కార్పొరేషన్ పదవులు తీసుకొని మా కులానికి మీరు ఏం చేస్తారని మీ కుల నాయకుల్ని మీరు అడగండి మీరు నాకు గనక అధికారం ఇస్తే మీ కుల నాయకుల చేత పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితిని నేను తీసుకురాను ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం నేను నువ్వు అగ్ర కులంలో పుట్టావా పేద కులంలో పుట్టావా అని పక్కన పెట్టి నీకు ఎకరం ఉంటే నీకు ఆరోగ్యశ్రీ రాదు అమ్మఒడి రాదు ఇలాంటి పదాల కంటే కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఈ రెండు మటుకు ఫ్రీగా చదివించాలనేది నాకు కంకణం అది నా మనోగతం అది మేము చెయ్యాలి అని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే చదువుకి ప్రతిభ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి ఏడవకూడదు బాధపడకూడదు
మీకు మేము అండంగా ఉంటాను. యువతని ఈ రోజున కోరుకునేది మీరు ఈ కులాల ఉచ్చుల పడకండి. నా అభిమానులందరూ అన్ని కులాల్లో ఉన్నారు. మీరు ఓటేసే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కులపోడని మీరు ఓటేస్తే అతను నిజంగా మహానుభావుడైతే నేను రాజకీయాలు అస్త సన్యాసం చేస్తాను, వదిలేస్తాను ఈ క్షణం. మరి అతను కానప్పుడు మీరు కులం చూసి కులంని చూసి ఓటేస్తారా, గుణాన్ని చూసి ఓటేస్తారా అనేది మీరు నిర్ణయించుకోవాలి. దేనికైనా సరే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏ సమస్యకైనా ఏ దుర్మార్గానికైనా మానవ ప్రవృత్తి హేతువు కానీ వాడి కులం కానీ జాతి కానీ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనసేనది భాషల్ని గౌరవించే సాంప్రదాయం, భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం. అందుకని భాషా యాసలకి మాతృభాషకి చాలా సముచిత స్థానం ఇస్తాం భవిష్యత్తులో. భవిష్యత్తులో సంస్కృతులు చాలా కీలకమైనవి. అలాగే మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనం బీజేపీతో అలయన్స్ అనగానే చాలామంది ముస్లిం మతానికి చెందిన నా సోదరులందరూ మక్క చెల్లెళ్ళందరూ మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వదిలేస్తున్నామని చెప్తా ఉన్నా. నేను వారికి ఒకటే మాట చెప్తున్నా, మా బీజేపీ అలయన్స్తో ఉన్నంతకాలం మీ మీద ఎలాంటి దాడులు జరిగితే నేను అలాంటి అలయన్స్ నుంచి బయటకు వచ్చేస్తాను. దయచేసి ఇది మీరు నమ్మండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ ఇది నాట్ అబౌట్ బీజేపీకి సంబంధం లేదు.